ఇతర పార్టీల గురించి మాకు కంప్లైంట్ ఈ సందర్భంలో ఈ సమయంలో మాకు వేరే పార్టీల గురించి అంటే మా పార్టీ గురించి నా వ్యక్తిత్వం బట్టి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు వెంగళనాయుడు జిల్లా పాదయాత్ర అన్ని బస్సుల్లో కాలనీ చేస్తున్నాము. రేపు 2వ తారీఖు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వెంగళనాయుడు డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాను. ఎందుకంటే మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా బీజేఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారు. అలాగనే గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను పడుగు బలహీన వర్గాల మధ్యనే ఉండి వాళ్ళ యొక్క బస్సుల యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కార దిశలోగా నేను వాళ్ళ వద్దనే ఉంటున్నాను. కాబట్టి కంపేట ఆధార అభ్యర్థుల కంటే నేను స్థానికుణ్ణి. నా ప్రత్యర్థులు ఇద్దరు కూడా స్థానికేతలు కాబట్టి నేను ఒక విద్యావంతుని. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కార్పొరేట్ అభ్యర్థిగా ఎన్నుకోవడానికి ఎన్ని అర్హతలు ఉన్నాయో అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్థానికుని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ముఖ్యంగా మహిళలు, కార్యకర్తలు, మా నాయకులు కూడా చిన్న ప్రజలు అందరూ కూడా మాకు మద్దతు పొందుతున్నారు, హారతిస్తున్నారు. తప్పకుండా ఇది 3వ సారి 2002లో ఒకసారి గెలిచాము, 2వ సారి 2009లో 2016లో కూడా మేము ఈ అత్యధిక మెజార్టీతో వెంగళనాయుడు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము విజయం సాధించబోతున్నాం. అలాగనే మా విశ్వవర్ధన్ రెడ్డి గారు కూడా 2 పర్యాలు ఎమ్మెల్యేగా చేసినారు. కాబట్టి వాళ్ళు కూడా సహసహకారాలు తీసుకొని మన కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఈరోజు ఏం గమనిస్తున్నారంటే ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మనకు స్థానికుడు, మనకు యాక్సెసిబిలిటీ ఎవరుంటారో వారికి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2వ తారీఖు